पंजागुट्ट वैएसआर सर्किल दग्गर मंत्री केटीआर बाबा साहेब अंबेडकर् विग्रहानी आविष्करिंचारु। भारत देशंलोने अतिपेद्द विग्रहं हैदराबाद्लो एर्पाटु चेसुकोवडं गर्वंगा उंदनि तेलिपारु केटीआर। राबोयే శతాబ్దాలతో పాటు దిశా నిర్దేశం చేసేలా విగ్రహం ఏర్పాటు చేశామన్నారు। అంబేద్కర్ లేకపోతే తెలంగాణ లేదని ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు। పార్లమెంట్కి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు। పంజాగుట్ట జంక్షన్‌కు అంబేద్కర్ జంక్షన్‌గా నామకరణం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు। राष्ट्र शासन सभा अमति अवसर लेकिन पार्लमेंट चट द्वारा కొత్త రాష్ట్రం వారు దాని వల్లనే రాష్ట్రం అదే విధంగా రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం పెట్టిన దళిత బంధువులకు గమన కార్యక్రమం పెట్టిన గడీ గురుకుల పాఠశాలను పెట్టిన ఇది ఒక విప్లవాత్మకమైన ఆలోచనలోనే నాయకత్వం అయితే తప్ప అల్లా తప్ప నాయకత్వం అయ్యే పని కాదు। గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేద్దాం। ఎట్లనైతే రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబా సాహెబ్ పేరు పెట్టుకున్నామో పార్లమెంట్ కూడా అట్లనే డాక్టర్ బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం। డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని చిన్నశంకరంపేట మండలంలోని మడురు గ్రామంలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు ఆవిష్కరించారు। విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన మైనంపల్లి రోహిత్కు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సర్పంచ్ రాజ్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు। ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మైనంపల్లి హనుమంతరావు అందచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని నేడు మైనంపల్లి రోహిత్రావు ఆవిష్కరించారు। అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి నివాళులు అర్పించారు। మైనపల్లి రోహిత్రావుకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన అభిమానులు ఎంఎస్ఎంఓ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఘన స్వాగతం పలికారు। అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సంగాయపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు। అనంతరం చిన్నశంకరంపేట సర్పంచ్ రాజ్రెడ్డి ఎంఎస్ఎస్ఓ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్రావులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంతో కష్టపడి రచించిన రాజ్యాంగాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు। దేశం అభివృద్ధి చెందాలంటే చట్టాలు శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 3 సంవత్సరాల పాటు కష్టపడి రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ చైర్మన్ నరేందర్ టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ రాజ్రెడ్డి చిరంజీవి మనీష్ కుమార్ గణేష్ రమేష్ అక్బర్ బాబాతో పాటు టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు ఎంఎస్ఎస్ఓ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। మరి అంబేద్కర్ గారి 132 జయంతిని పురస్కరించుకొని మరి వాళ్ళ మడ్డూర్ గ్రామంలో మరి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది। మరి మరి మడూర్ గ్రామస్తులందరూ కూడా ప్రత్యేకంగా మరి ఇంకోసారి నా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్పంచ్ గారు పెద్దలందరూ కూడా శంకరపేట మండల లీడర్లు కూడా రోహిత్ బాబును ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చారు। గతంలో మైనంపల్లి హనుమంతరావు గారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని ఇప్పించారు। ఇప్పుడు తన తనయుడు ఇక్కడికి వచ్చి దాన్ని మరి ఓపెన్ చేయడం నిజంగా సంతోషకరం। మరి ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ అభివృద్ధి కోసం గర్వాలు శాసనాలు మరి మన రాజ్యాంగ బద్దంగా ఉండాలన్న ఉద్దేశంతో దాదాపు 3 సంవత్సరాలు మరి ప్రపంచాన్ని చుట్టుముట్టి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించారు। భారతదేశ అభివృద్ధిని ఎలా సాధించాలని సుమారు 3 సంవత్సరాల పాటు కష్టపడి రాజ్యాంగాన్ని రచించిన మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చిన్నశంకరంపేట సర్పంచ్ రాజ్రెడ్డి అన్నారు। డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు। ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి స్వీట్లు పంపిణీ చేశారు। అదేవిధంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
పోతరాజు రమణ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజిరెడ్డితో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, డీసీసీ కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు పోగుల రాజు, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 132వ జయంతి సందర్భంగా ఈ రోజు మన ప్రభుత్వం కూడా అధికారికంగా కార్యక్రమాలను ప్రకటించింది. మరి అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అతను రాజు ఆ రోజుల్లో కూడా దళిత జాతిలో పుట్టి ఎక్కడో భారతదేశం విడిచిపెట్టి వివిధ దేశాలు చదివి అంతటా ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే ఇక్కడ మన పండిత నెహ్రూ ఆధ్వర్యంలో మరియు రాజ్యాంగ కమిటీ రాయాలనే ఉద్దేశంగా ఆ రోజులను 1956 అప్పచెప్పడం జరిగింది. దానికి 2 సంవత్సరాల పూర్తి చేసి మరి ఈరోజు మనం అందరం ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం. అలా చిన్న పెద్ద సవరణలు చేసుకోవచ్చు, తప్పితే ఈరోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం. మరి అదే బాటలో అందరు నడిచి, ఎందుకంటే వాస్తవంగా ఆయన ఒక ఓటు హక్కు కల్పించుడు. ఓటు హక్కు అనేది చిన్నోనికి పెద్దోనికి అని డిఫరెన్స్ లేదు. చిన్నోడు పెద్దోడు అనే తేడా లేకుండా చిన్నోందైనా అదే విలువ, పెద్దోందైనా అదే విలువ అనే అందరూ ఓటు హక్కును తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఓటు హక్కు కల్పించి ఈరోజు 10 సంవత్సరాలకు రాజ్యాంగం రాసింది. ఇంకా మనం ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం. దళితులకు 10 సంవత్సరాలు ఏమన్నాడు, అయినా 10 సంవత్సరాలు కాదు, ఇంకా ఎక్స్టెండ్ చేసినా ఈరోజు కూడా ఇంకా దళిత జాతి ముందుకు పోవాలని కోరుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మరి ఘనంగా ఆయన జయంతి వేడుకలు చేసుకున్నాం. మరి స్వతంత్ర అనంతం తర్వాత మరి భారతదేశానికి ఒక లిఖితపూర్వకంగా రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి, ప్రపంచం మెచ్చిన మేధావి, గాంధీ తర్వాత మళ్ళంత గొప్ప నాయకుడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి చట్టాలు, శాసనాలు, మరి బాధ్యతలు, మరి పంచవార్షిక ప్రణాళికలు, ఈ దేశ అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్లాలని మరి దాదాపుగా సుమారు ప్రపంచాన్ని మొత్తం చుట్టుముట్టి మరి 9 మంది సభ్యుల కమిటీతో మరి మొదటి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటే రెండో అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. సుమారుగా 2 సంవత్సరాలు 11 నెలల 15 రోజులు ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం మన భారతదేశంది. మరి అక్కడ కులాలు ఎక్కడ లేవు. భారతదేశంలో భారతదేశ పౌరులు అంతా సమానమే. మరి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా మరి పోరాడి, మరి విగ్రహాలకు వ్యతిరేకంగా పోరాడి, మరి భారతదేశంలో పౌరులందరూ కూడా సమానంగా హక్కులు కల్పించాలి. మరి వెనకబడిన తరగతులకు రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, మరి కొన్ని వెనకబడ్డ కులాలు ఓసీ ఉన్నా కూడా వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించిన మరి అపర మేధావి. మెదక్ జిల్లా నర్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో ప్రతి నెల 13వ తారీఖు గ్రామ డ్వాక్రా మహిళలు సమావేశం నిర్వహిస్తారు. దానిలో భాగంగా నేడు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ మల్లేశం, ఏపీఎం అశోక్, సిసి సుల్తాన హాజరయ్యారు. పావలా వడ్డీ రుణాలు దాదాపు 20 లక్షల రూపాయల చెక్లను మహిళా సంఘాలకు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మల్లేశం, ఏపీఎం అశోక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, మహిళా సంఘాలకు రుణాలు చెల్లించని వడ్డీ తిరిగి వారికి జమ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. గ్రామాల్లో చేపట్టిన మద్యపాన నిషేధం విజయవంతం అవుతుందని, మండలంలోని ఇతర గ్రామాలు కూడా షేరిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మద్యపాన నిషేధం బాటలో పయనించాలని వారు అన్నారు. గ్రామానికి 10 లక్షల మహిళా భవనం మంజూరు అయ్యాయని వారు తెలిపారు. దాదాపు 1 కోటి రూపాయల నిధులతో 2 VOA సంఘాలకు, ఒక సంఘానికి ఫంక్షన్ హాల్, మరొక సంఘానికి టెంట్ సామాన్, ఎన్ఆర్ఎల్ఎం నిధులు మంజూరు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం పాఠశాలలో మూత్రశాలలు నిర్మించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెప్పేలా మల్లేశం, ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి రమేష్, ఏపీఎం అశోక్, సిసి సుల్తాన, గ్రామ సమ్మెకి అధ్యక్షుడు తాళ్ళ స్వప్న, మేకల లత తదితరులు పాల్గొన్నారు. అయితే మనకి 2 సంఘాలకి సంబంధించి 40 సంఘాలు ఉన్నాయి. ఈ 45 సంఘాలకి సంబంధించి విఎల్ఆర్ వచ్చేసి మనకి 19,36,93 రూపాయలు రావడం జరిగింది. ఇది కూడా ఈ అమౌంట్ని మనం ఏం చేద్దామంటే, ఆ వచ్చిన అమౌంట్ని సంఘ సభ్యులు పంచుకోకుండా ఆ వచ్చిన అమౌంట్ని ఏ అయితే సభ్యురాలకు అవసరం ఉందో అవసరాలకి ఇంట్రెస్ట్ ఇచ్చి ఆ ఇంట్రెస్ట్ ప్లస్ మళ్ళీ ఆ సొలు ప్లస్ వడ్డీ చేసుకున్నాం అనుకో, ఆ యొక్క సంఘ నిధంగానే పెరిగిపోతుంది. ఆ వచ్చిన అమౌంట్ మనం వేరే బిజినెస్ రూపంగా ఉపయోగించుకుంటే ఇంకా 4 రూపాయలు సంపాదించుకునే విధంగా ఉపయోగించుకోవాలి, కానీ వచ్చిన అమౌంట్ పంచుకునే పద్ధతి మాత్రం చేయకండి. ఓకేనా? ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే, మనకి ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు ఈ మద్యపాన నిషేధము అనేది చాలా
సంతోషకరంగా ఉంది. ఇదే స్ఫూర్తిగా మనం మిగతా గ్రామీక 15 మండలంలో 15 గ్రామీక సంఘం ఉన్నాయి. ప్రతి గ్రామీక సంఘంలో ఈ యొక్క షేర్పల్లిని ఆదేశంగా తీసుకోవడం జరిగింది. ప్రతి గ్రామీక సంఘంలో ఏ విధంగా షేర్పల్లి ముందుకు పోతుందో ఆ విధంగా మనం కూడా సంఘాలు కూడా ఈ యొక్క మద్యపాన నిషేధాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామీక సంఘం చెప్పడం జరిగింది. ఒకటి రెండో విషయం ఏంటంటే ఇందాక సర్పంచ్ గారు అన్నట్టు మన గ్రామీక సంఘానికి ఈ యొక్క గ్రామీక సంఘం బిల్డింగ్ శాంక్షన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మన గ్రామీక సంఘం బిల్డింగ్ అనేది శాంక్షన్ కాలేదు. మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మనకు ఎంత ముందుండి మనకు ఈ యొక్క గ్రామీక సంఘం బిల్డింగ్ చేసినందుకు సీఎం కేసీఆర్ గారు పరిశీలించిన ఈ మట్టి లేని రుణాలు అంటే పాల రుణాలు మనకు మన విలేజ్ సంబంధించిన రుణాలను అందించడం జరిగింది. ఈరోజు మనకు 45 సంఘాలకు గాను 2 వివోలు అనగా ఒకటి నెక్స్ట్ అమౌంట్ ఏంటంటే 19 పాల వడ్డీ రుణాల కింద 19,36,999.93 రూపాయలు అక్షరాల ఇవి మనకు అంటే మన బ్యాంక్ ఖాతాలలో మన మన వివోకు సంబంధించిన ఖాతాలలో అన్నట్లే కదా వివోకు సంబంధించిన మన మంచిన ఖాతాలలో పడిపోవడం జరిగింది. ఈ వడ్డీ లేని రుణాలను తీసుకొని మనము ఇంకా మన సంఘాలను అభివృద్ధి చెందుతూ మన రకరకాలుగా సీఎం గారు కూడా చాలా దానికి మనకు అనుకూలంగా ఈ వడ్డీ లేని రుణాలను ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎంత కావాలంటే అంత రుణాలు ఇవ్వడానికి వాళ్ళ ముందుకొస్తున్నారు కాబట్టి బ్యాంకుల ద్వారా మనకు 100,000 రూపాయలు కావాలంటే 100,000 రూపాయలు ఇవ్వడానికి ఏ అప్పు కాయడం లేకుండా ఎటువంటి అది లేకుండా బ్యాంక్ వాళ్లతో మనకు ఇప్పించడం జరుగుతుంది. అందుకు ఆ రుణాలు తీసుకొని ఇల్లు గానీ ఇంటి నిర్మాణం గానీ ఇంకా మీకు సంబంధించిన ఏమన్నా వసతులు గానీ ఏమన్నా ఏ అయినా పర్లేదు దానికి సంబంధించినవి కూడా మీరు సమకూర్చుకోగలరని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా నిజంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ప్రజాప్రతినిధులు దళిత సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పాత బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి తహసీల్దార్ గంగప్రసాద్, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహిరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ కొమటాబాబు, అంబేద్కర్ యూత్ దళిత సంఘాల సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ సృష్టికర్త, నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ గంగాధర్ గౌడ్, గేమ్ సింగ్, ఎంపీటీసీ బాలరెడ్డి, సురేష్, మండల కోఆప్షన్ సభ్యుడి గోస్, కార్యదర్శులు నరసింహులు, ప్రశాంత్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, లక్ష్మీ నరసింహులు, విద్యా సంపత్, రంజిత్ గౌడ్, ఆకుల మహేష్, గురుగుల శ్రీనివాస్, ప్రముఖ సంఘ సేవకులు తమలి రమేష్, సుధాకర్, మండల మాల మహానాడు అధ్యక్షులు బండారి చంద్రయ్య, అంబేద్కర్ యూత్ సభ్యులు టంకరి లక్ష్మణ్, గుడ్ల శ్రీకాంత్, ప్రశాంత్, చంద్రయ్య, బండారి ఎలం, గ్రామస్తులు పాల్గొన్నారు. ఘనంగా నిర్వహించుకున్న మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి అసమానతను ఏ విధంగా అయితే తొలగించాలని చెప్పేసి అందరూ కూడా సమానమని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగం ద్వారా అందరికీ హక్కులు కల్పించారు. ఈ విషయాల్ని మనం గమనించుకొని ముందు తరాలకు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనం ముందు తరాల వారికి కూడా తెలియజేయాలని చెప్పేసి, అదేవిధంగా అవి అమలు పరిచే విధంగా కూడా మనము వాళ్ళ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా జయంతి జయంతి యొక్క శుభాకాంక్షలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. బడుగు బలైన వర్గాల కోసం శ్రమించి వారి అభ్యున్నతి కోసం రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి వారికి ఎన్నో సదుపాయాలు కల్పించారు. ఈ హక్కులను వారు ఉపయోగించుకొని దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆర్థికంగా సాంస్కృతికంగా బాగా బలపడాలంటూ కోరుకుంటూ మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో మరి మన ప్రీతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 132వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మరి జయంతిని జరపడం జరిగింది. దీనిలో మరి అంబేద్కర్ గారు ఎన్నో మరి రాజ్యాంగాన్ని రాసి మరి ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో ఉన్నటువంటి ఆర్టికల్ రాసి ఇలా రాష్ట్రాన్ని కూడా మనకి రావడం కారణం మన గౌరవ మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పుణ్యమే. ఈరోజు
రైతుల కోసము గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు మరి అనేటువంటిది దేశం ఎక్కలేని విధంగా మరి దళితులు వాళ్ళంతా వాళ్ళు నెలకొన్న ఉద్దేశంతో మరి వలస జీవులను ఆపినటువంటి గొప్ప వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాలు మరి అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలకు గురై మరి యొక్క నేను ఎట్లయితే అవమానపడ్డానో వాళ్ళు ఎలాంటి అవమానాలు పొందుతారనే ఉద్దేశంతో మరి ఎన్నో దేశాధికి యొక్క రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే ఒక ఆశయాలను అనుగుణంగా మేము కొనసాగిస్తామని. మెదక్ జిల్లా రామీంపేట మున్సిపాలిటీ పరిధిలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను రామీంపేట మున్సిపాలిటీ పట్టణంలోని మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామీంపేట మున్సిపాలిటీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో అందరూ నడుచుకోవాలన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ రచయితని కొనియాడారు. అంబేద్కర్ చేసిన సేవలను మరవలేనివని రామీంపేట టీఆర్ఎస్ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి పేద ప్రజలతో పాటు అన్ని కుల వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామీంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మున్సిపాలిటీ ఇన్ఛార్జి కమిషనర్ ఉమాదేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాధేచంద్ర, మున్సిపాలిటీ కౌన్సిలర్ చిల్క గంగాధర్, సుందర్ సింగ్ నాయక్, దేమే యాదగిరి, చింతల యాదగిరి, ఎంఆర్పిఎస్ నాయకులు పాతూరి రాజు, లద్దా నరసింహులు, చాకలి వెంకటేష్, సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి, అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, నవీన్, కటికే కార్తీక్, ఉపాధ్యాయ సంఘాల నేతలు పూలమాలలు వేశారు. అనంతరం యువజన సంఘాల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నమస్కారం, జై భీమ్. ఈరోజు 132వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. మహనీయుడు ఆయన ఆశయాలను యువత స్ఫూర్తితో తీసుకొని ఆ ఆశయాలను అందరు కూడా పాటించాలని తెలియజేసుకుంటూ జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా రామాయంపేట మున్సిపల్ పరిధిలో దానికి అంబేద్కర్ యువజన సంఘం వారు మరి కార్యక్రమం నిర్వహించారు. వారికి నా ప్రత్యేక అభినందనలు. మన భారత మన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దిశ దశ మరి నిర్మాత మన అంబేద్కర్ గారు మన చట్టాన్ని రూపకల్పన చేసి ప్రజాస్వామ్య దేశంలోనే ఒక మంచి మనుగడ సాధించిన అంబేద్కర్ గారికి నేను అభినందన తెలియపరుస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యువకులు ఈ పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా ప్రత్యేక అభినందన తెలుసు. జై భీమ్. అయితే ఈరోజు అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో అన్ని సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న స్థానిక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారు ఈ దేశానికి దిశ దశ చూపించిన వ్యక్తి. ఆయనే ఈ దేశంలో ఉన్న కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. 132వ అంబేద్కర్ జయంతికి వచ్చేసిన మన గ్రామ అంబేద్కర్ యూత్ మరియు రామంపేట పట్టణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాం. ఈరోజు యువత ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన చట్టాన్ని ప్రవేశపెట్టి ఈరోజు బలహీన వర్గాలను ఏ విధంగా ఉండాలనేది చెప్పి చిన్నశంకరంపేట మండలం రుద్రారం సర్పంచ్ మంత్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రుద్రారం నుంచి చిన్నశంకరంపేట మండల కేంద్రం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన దేశాభివృద్ధి కోసం చేసిన సేవలను తెలియజేస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వరకు కొనసాగిన ఈ ర్యాలీకి శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి గిరి స్వాగతం పలికారు. అనంతరం ఎంఆర్పిఎస్ నాయకులు మురళి, డిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, రుద్రారం సర్పంచ్ మంచాల లక్ష్మణులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశయాలు కొనసాగే విధంగా అందరికీ న్యాయం జరిగే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని, ప్రతి ఒక్కరికి విద్య ఎంతో అవసరం అని, ఆయన అట్టడుగు వర్గాల్లో జన్మించినా కూడా విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకుని బడుగు బలహీన వర్గాల కోసం ఒక రాజ్యాంగాన్ని రాయాలనే ఉద్దేశంతో
ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రచించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ అని వారు తెలిపారు. పార్టీలు రాజ్యాంగాన్ని మార్చాలని, ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని కుట్ర పన్నుతున్నారని, రాజ్యాంగాన్ని ముట్టుకుంటే సహించేది లేదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మురళి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రాజిరెడ్డి లక్ష్మణ్, ఎంపీటీసీ శివకుమార్, కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, ఎంఆర్పీఎస్ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు. లేండి, ఆ పోలీస్ వ్యవస్థనే లేకపోయింటే మనం ఒక క్షణం కూడా ఇక్కడ ఉండే వాళ్ళం కూడా కాదు. అంత ఒక దౌర్జన్యంగా ఉండేది మన భారతదేశం ఒకప్పుడు. మన బాబా సాహెబ్ అంబేద్కర్ వల్ల ఈ భారత రాజ్యాంగాన్ని రాసి మన పేద ప్రజలకు, బడుగు బడహీన వర్గాలందరికీ కూడా ఒక అందరికీ న్యాయం జరిగేలా మన అందరి గురించి ఆలోచన చేసి ఈ భారత రాజ్యాంగాన్ని రాసినందుకు మన భారతదేశం ఆయనకి ఎన్నో ఆనందాలతో పుష్పరించాలి. ప్రతి గ్రామంలో కూడా అంబేద్కర్ గారి ఆశయాలను పురస్కరించుకుని యువజన సంఘాలు కూడా ఆయన రాసిందే కాకుండా మన అందరి కోసం ఆలోచన చేసి కావాలి కాబట్టి ప్రతి యువకులు కూడా ఒక విద్య అనేది ఇంపార్టెంట్. ఆయన ఒక బలహీన వర్గంలో పుట్టాడు కాబట్టి ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు కాబట్టి మిగతా ప్రజలకు ప్రభుత్వ ఏ అడ్డంకాలు లేకుండా ఉండాలనే దానితోటే ఈ భారత రాజ్యాంగాన్ని రాశారు. అందుకని సందర్భంగా రుద్రారం యువత మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, రుద్రారం సర్పంచ్ గారు, మురళి గారు, అక్కడ యూత్ ప్రజలు అంబేద్కర్ గారి యొక్క సేవాభిలాషులు ఈ ర్యాలీలో పాల్గొంటున్న అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన దేశంలో అంటరానితనం ఒకటి, పేదరిక నిర్మూలన, ఈ యొక్క రెండు అంశాలను ఆయన స్వచ్ఛందంగా అనుభవించి దాన్ని ఎలా రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మన భారత రాజ్యాంగాన్ని రూపొందించడమే కాదు దాన్ని అమలు చేసే విధంగా ఆ గొప్ప నాయకుడు దాదాపు మన దేశం ఒక 400-500 సంవత్సరాల ముందు కూడా ఎట్లుండాలనేటువంటి పరిశీలితలు అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఈ దేశానికి చట్టాలు, శాసనాలు, బాధ్యతలు మరి ఈ దేశ అభివృద్ధికి కీలకమైన అంశాలను ప్రపంచం మొత్తం చుట్టుముట్టి మరి మొదటి అధ్యక్షుడు బాబు రవీంద్ర ప్రసాద్ అయితే రెండవ అధ్యక్షుడుగా బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన 9 మంది సభ్యులు ఉన్నారు. మరి దాదాపుగా సుమారు 3 సంవత్సరాలు ప్రపంచం మొత్తము చుట్టి మరి ఏ రాజ్యాంగం అయితే ఈ భారతదేశ చరిత్ర మారుతుంది, ఈ భారతదేశం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఎలాంటి రాజ్యాంగం రచిస్తే ఈ దేశంలో ఈ కుల వ్యవస్థ రద్దవుతుంది, ఈ అంటరాంతం రద్దవుతుందని బాబాసాహెబ్ గారు ఆలోచించి మరి ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఈ దేశ సంపద ఏ ఒక్కరి సొత్తు కాదు, ఈ దేశానికి సంపద. గాంధీ తర్వాత ప్రపంచంలో అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్న నాయకుడు అంటేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి మెదక్ జిల్లా నార్సింగి మండలానికి చెందిన వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు హైదరాబాద్ తరలి వెళ్లారు. దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు ప్రత్యేక వాహనాల ద్వారా హైదరాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం ఎంతో అభినందనీయమన్నారు. యువజన సభ్యు సంఘ సభ్యులు అందరం కలిసి కూడా ఆ మహానీయుని జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. తదనంతరం జరుపుకోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తను రచించిన రాజ్యాంగం అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించి ఆ రూపొందించిన రాజ్యాంగంలోని హక్కుల ద్వారానే ఇలా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా అంబేద్కర్ గారి ఆశయాలని మనము అందరము ఆయన స్ఫూర్తితోని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఆవిష్కరించారు. కాబట్టి ఆ యొక్క మహనీయుని
విగ్రహావిష్కరణ కూడా మా మండల నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ఈరోజు నార్సింగి మండల కేంద్రం నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు అందరం కలిసి మన దేశం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలోనే గర్వించదగ్గటువంటి విగ్రహాన్ని ఆవిష్కరణ ప్రోగ్రాం ఉన్నది కాబట్టి నార్సింగ్ మండల కేంద్రం నుంచి నా ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూడా మేమందరము ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రాంకు బయలుదేరాము. ఒక అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను భారత రాజ్యాంగాన్ని రచించి మనకు ప్రపంచంలో ఒక పెద్ద రాజ్యాంగంని రచించినటువంటి గొప్ప వ్యక్తి. ప్రపంచంలో కూడా పెద్ద రాజ్యాంగం మనదే. అంతేకాకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గాలను కానీ వర్ణాలను కానీ ప్రతి ఒక్కరికి సమాన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి స్త్రీలకు కూడా సమాన అవకాశాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని మన దేశం మన రాష్ట్రంలో ఒక దేశంలో మన రాష్ట్రంలోనే పెద్దగా 125 అడుగుల ఎత్తులో నిర్మించడం నిజంగా మనకు గర్వకారణంగా ఫీల్ అవుతూ మేమందరం కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.